టీడీపీ నేత బోండా ఉమా మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇక్కడుంది ఆ రోజు ఈ రిమైండ్ రిపోర్ట్లో సిబిఐ ఏ ఎలిగేషన్స్ ఆ కేసు డీటెయిల్స్ అరసల్ ఆల్ ఖైమా వాళ్ళని ఏ విధంగా ఈ గ్రూపు మోసం చేసింది, ఈ పెట్టుబడులన్నీ ఎక్కడికి వెళ్ళి అన్నీ కూడా డీటెయిల్డ్గా రాసి 2012లో అరెస్ట్ చేశారు. 2013 ఎండింగ్లో దాదాపు 16 నెలల తర్వాత తాత్కాలిక బెయిల్ మీద జగన్మోహన్ రెడ్డి, నిమ్మగడ్డ ప్రసాద్, ఇంకా ఈ కేసులో ఉన్నటువంటి 14 మంది A1 వైఎస్ జగన్మోహన్ రెడ్డి, A2 విజయసాయి రెడ్డి, A3 నిమ్మగడ్డ ప్రసాద్, A4 ప్రస్తుత మంత్రి ఆనాటి మంత్రి మోపిదేవి వెంకటరమణ, A5 ధర్మాన ప్రసాదరావు, A6 కేవి బ్రహ్మానందరెడ్డి ఐఆర్ఎస్, A7 మన్మోహన్ సింగ్ సీనియర్ ఐపీఎస్ ఐఏఎస్ అధికారి, A8 ఎం శామ్యుల్ ఐఏఎస్, A9 నిమ్మగడ్డ ప్రకాష్, A10 వ్యాన్ పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, A11 జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి జగతి పబ్లికేషన్స్, A12 భారతీ సిమెంట్స్ జగన్మోహన్ రెడ్డి సంస్థ సిమెంట్ ప్లాంట్లు, అలాగే కార్మెలేషియా A13, A14 సిల్కాన్ బిల్డర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కూడా జగన్ బినామీ కంపెనీ. ఈ 14 మంది వరుసగా ఛార్జ్షీట్లో నిందితులుగా ఉన్నారు. తర్వాత వ్యాన్ పిక్ కోర్ట్స్లో 845 కోట్లు ఆ రోజున రసలాల్ ఖైమా వాళ్ళు అక్కడి నుంచి ఈ ప్రాజెక్ట్ కోసం ఇన్వెస్ట్ చేశారు 845 కోట్లు. ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఇష్టారీతన అగ్రిమెంట్లు కానీ జీవోలు కానీ ఇచ్చి అడ్డగోలుగా చేయటం వల్ల వాళ్ళకి పెట్టుబడుల్ని తీసుకురావటం అంటే క్యాష్ తీసుకురావటమే ఇక్కడికి ప్రధానమైన లక్ష్యంగా ఆ రోజు నిమ్మగడ్డ ప్రసాద్ కంపెనీ పనిచేసింది. దానికి కూడా వాళ్ళు స్పష్టంగా సిబిఐ రిమౌండ్ రిపోర్ట్లో ఇచ్చారు ఏ విధంగా వాళ్ళు నమ్మించి వాళ్ళని తీసుకొచ్చారు, ఆ డబ్బులన్నీ ఏ విధంగా రూటింగ్ చేశారు. అనేక కంపెనీలు, సూట్ కేస్ కంపెనీలకి, బోగస్ కంపెనీలకి ఏ విధంగా రూటింగ్ వెళ్ళి, షైన్ ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ, శతాబ్లీ ఇన్వెస్ట్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఆర్టిలిజన్ బయో ఇన్నోవేషన్ లిమిటెడ్, డెల్టా సెగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, కీర్తి ఎలక్ట్రో సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్, స్టాక్ నెట్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హింగోరప్ షిన్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్, మూన్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, ఇవన్నీ కూడా పబ్లిక్లో ఎక్కడ ఉన్నటువంటి కంపెనీలు కావు, ఇవన్నీ సూట్ కేస్ కంపెనీలు. రసలాల్ ఖైమా వాళ్ళని పోర్టు కోసం 13,000 ఎకరాలు వ్యాన్ పిక్ పోర్టు కోసం పెట్టుబడులు తీసుకొచ్చి దాన్ని భారతీ సిమెంట్స్లోకి, జగతి పబ్లికేషన్స్, రఘురామ్ సిమెంట్స్ ఇష్టం వచ్చినట్టు డైవర్టిఫికేషన్ చేసి వీళ్ళ అడ్డగోలుగా ఆ కంపెనీని రసలాల్ ఖైమాని మోసం చేసి వీళ్ళు కొట్టేస్తే 2013లోనే వాళ్ళు ఆనాటి ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి లెటర్ రాశారు, ఇది ఈ విధంగా మొత్తం మమ్మల్ని చీట్ చేశారు,
కేసు ఫైల్ చేస్తామని చెప్పారు. అప్పటికి ఇక్కడ సీబీఐ కేసు ఫైల్ అయి ఉంది. తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళారు, మా పెట్టుబడులు మాకు ఇప్పించండి, మమ్మల్ని ఇండియాలో ఈ విధంగా మోసం చేశారు అని చెప్పి స్పష్టంగా చెప్పారు.